ప్రెస్టీజ్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫార్మ్ ల్యాండ్ నియర్ సదాశివపేట। మానవుని శరీర భాగాలన్నిటిలో అతి ముఖ్యమైనవి కండ్లు। మనిషి ఏం చేయాలన్నా చూడాలన్నా వాటిదే కీలక పాత్ర। ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాలో 20 నుంచి 25% మంది ప్రజలు కంటి వ్యాధులతో బాధపడుతున్నారు। అలాంటి వ్యాధులన్నిటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం కంటి వెలుగు। ఈ పథకం ద్వారా తెలంగాణ అంతత్వరహిత రాష్ట్రం దిశగా అడుగులు వేస్తోంది। ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించింది। కంటి వెలుగు తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది। తెలంగాణ రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్న చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు। కళ్ళద్దాలతో పాటు కంటి ఆపరేషన్ల కోసం క్యూ కడుతున్నట్లు వైద్య శాఖకు రిపోర్టులు వచ్చాయి। దీంతో ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వైద్య శాఖ తీసుకెళ్లింది। అధికారులు ఇచ్చిన రిపోర్టులను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో మళ్లీ కంటి వెలుగు పథకానికి రూపకల్పన చేశారు। ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మందులను అందజేస్తుంది। ఈ పథకాన్ని ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించారు। కేసీఆర్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో నిరంతర పర్యవేక్షణ రోజువారీ సమీక్షలు విశ్లేషణ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు। కంటి వెలుగు పథకం క్రింద ఉచితంగా కంటి పరీక్షలు కళ్ళద్దాలు ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉండడంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి। తెలంగాణ ప్రభుత్వం 2 విడతలుగా నిర్వహించిన కంటి వెలుగు పథకం శిబిరాలలో అత్యధికంగా దగ్గర చూప కనిపించక ఇబ్బంది పడేవారే వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి। 40 ఏళ్ల వయసు పైబడిన చాలా మందికి దగ్గర చూప కనిపించడం లేదని తేలింది। ఇలాంటి వారికి 45 రోజుల్లోపు ఉచితంగా కళ్ళద్దాలు సమకూర్చుతారు। ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ డి బి కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు। 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా క్యాట్రాక్ట్ సమస్యతో బాధపడుతున్నారు। శస్త్రచికిత్సలు ఇతర నేత్ర చికిత్సలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది। ప్రమాదకరమైన కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు। ఇతర అనేక రకాలైన కంటి సమాచారాన్ని వైద్యులు ప్రజలకు వివరిస్తున్నారు। ఈ పథకం ప్రారంభమైన తర్వాత లబ్ధిదారుల్లో చక్కని ఫలితాలు రావడం మనం కళ్ళారా చూస్తున్నాం। జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కంటి శుక్లాల వ్యాధిలో 43%, బాల్యంలో అంధత్వంతో 4% మంది బాధపడుతూ ఉన్నారు। నెలలు నిండిన శిశువులకు సమస్యలు 4%, డయాబెటిక్ రెటినోపతి 7%, చూపు మందగించడం 3%, గ్లకోమాతో 7% ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ నివేదికల్లో తేలింది। కంటి వెలుగు కింద ఇప్పటి వరకు 1,58,54,982 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది। కంటి వెలుగు తొలి విడతలో భాగంగా 107 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడతలో దానికి దాదాపు 4 ఇంతలకు పైగా 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది। ప్రైవేటు దవాఖానాలకు వెళ్లాలంటే ఆర్థిక స్తోమత లేక అవస్థలు పడేవారికి ఆపన్న హస్తం అందిస్తోంది। దీంతో ఊరూరా ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది। ఏండ్ల తరబడి కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం కేసీఆర్ ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు। రూపాయి ఖర్చు లేకుండా తమ గ్రామాలకే వైద్యులు వచ్చి మాకు కంటి పరీక్షలు చేయడం గొప్ప పరిణామం అంటున్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు। తెలంగాణలో నిర్వహిస్తున్న కంటి వెలుగు పథక ప్రేరణతో ఒడిశా ప్రభుత్వం సునేత్ర అని ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు వంటి పథకాలను అమలు చేయడం మన రాష్ట్రానికే గర్వకారణం।